Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. శరణు శరణు మోడీ, చంద్రబాబు తాజా మొర. జగన్ సర్కార్కు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఊతమిచ్చే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రద్దు చేయాలని ఫిక్స్ అయిపోయారు. న్యాయమూర్తులపై నిఘా అనే అంశాన్ని ముందు పెట్టి జగన్ సర్కారును ఇరకాటంలోకి పెట్టే పన్నాగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీనిలోకి లాగే ప్రయత్నం మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో చంద్రబాబు మోడీని ఓవైపు పొగుడుతూనే జగన్పై ద్వేషాన్ని వెళ్లగక్కారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే, మీ సమర్థ శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది. మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. అంతర్గతంగా ఉగ్రదాడులు మరియు ఉగ్రవాద శక్తుల నుంచి వచ్చే ముప్పు తగ్గింది. దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి. మీ నిశ్చిత దృష్టితో కొత్త పొత్తులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు మరియు ఇతరుల ఫోన్ ట్యాపింగ్ రూపంలో వాటిలైన ముప్పు గురించి మీ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నానంటూ మొదలుపెట్టి చంద్రబాబు ఆ లేఖలో జగన్ సర్కారుపై తన అక్కసునంతా వెళ్లగక్కారు. జగన్ సర్కారు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వల్ల దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు ముప్పు వచ్చే అవకాశం ఉన్నందున ఇది మరింత ప్రమాదకరం అంటూ ఏకంగా దేశ భద్రతకు జగన్ సర్కారుకు లింక్ పెట్టేశారు. విశేషమేమంటే, గతంలో ప్రతిపక్షం మీద ఇదే మోడీ అనుకో మీద ప్రయోగించడానికి ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు, చంద్రబాబు భాషలో చెప్పాలంటే కటింగ్ ఎడ్జ్ హైటెక్ పరికరాలని అప్పట్లో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా తెప్పించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరికరాల దిగుమతి కోసం ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడితో డొల్ల కంపెనీ ప్రారంభించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటినే ఉపయోగించి జగన్ సర్కారు ఫోన్ల ట్యాపింగ్ కు పాల్పడుతుందంటూ చంద్రబాబు మోడీకి లేఖ రాశారు. ఇది ఎలా ఉందంటే, మీ ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి పరికరాలు తెప్పిస్తే అవే పరికరాలతో మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు కాబట్టి మీరు చర్యలు తీసుకోండి అన్నట్లుగా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మోడీని ఆకాశానికి ఎత్తేస్తున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? నల్ల బిల్లును కట్టించి మరీ రాకోయీ మోడీ అంటూ సంకేతాలు పంపించారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేసి మరీ మోడీ నిన్ను వదిలిపెట్టను అని హెచ్చరిక సందేశాలు పంపించారు. నల్ల డ్రెస్సులు వేసుకుని నిరసన తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్లపైనే తిరుపతిలో రాళ్లు వేసి అమిత్ షా నీ సంగతి చెబుతా అని హెచ్చరించారు. సిబిఐని రాష్ట్రానికి రాకుండా కట్టుదిట్టం చేశారు. ఇటు జగన్, కేసీఆర్, మరోవైపు మోడీ అందరి నుంచి రక్షణ కోసం, అఫ్కోర్స్ అదే దేశాన్ని రక్షణ కోసం అంటే తెలుగుదేశం పార్టీని రక్షించడం కోసం చంద్రబాబు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అసలు చైనాతో సంబంధాల కోసం కూడా ట్రై చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో తెలుగుదేశానికి ఒప్పందాల కోసం కూడా ప్రయత్నించారు. ఇప్పుడు అవే నిఘా పరికరాలతో జగన్ ఏకంగా జర్నలిస్టులపై, జడ్జీలపై, తనపై, సోషల్ యాక్టివిస్టులపై నిఘా పెడుతున్నాడంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ను ఇలా వదిలేస్తే దేశానికే ప్రమాదం. అందుకే నేను తెప్పించిన ఆ నిఘా పరికరాలను స్వాధీనం చేసుకోండి. నేను వద్దని నిషేధించిన ఆ సిబిఐతోనే దర్యాప్తు చేయించండి. నేను చీకొట్టిన అమిత్ షా, అజిత్ దోవల్లను రంగంలోకి దింపండి. మోడీ గారు వినిపిస్తోందా? అర్థమవుతోందా? దేశం దేశం ముఖ్యం. జింగిల్ రాజును ఎంకరేజ్ చేయకండి. ఇది చంద్రబాబు లేఖలోని సారాంశం. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ మరియు ప్రైవేట్ వ్యక్తులతో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ధ చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణకు ఆదేశించడం సముచిత చర్యగా ఆయన పేర్కొన్నారు. ఏ విధంగానైనా తమ అధికారాన్ని నిలుపుకోవాలనే తపనతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దారుణంగా బెదిరిస్తోంది. ఈ ప్రభుత్వ తప్పుడు పనులకు వ్యతిరేకంగా గళం వినిపించే ఏ వ్యక్తి లేదా సంస్థపై దాడి చేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఎవరిని వదలడం లేదు. తమ చర్యలకు న్యాయ వ్యవస్థ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య వ్యవస్థ మూడో స్తంభమైన న్యాయ వ్యవస్థను కూడా పాలక వైసీపీ ప్రస్తుతం లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. దీనిని బట్టి న్యాయ వ్యవస్థలో ఫోన్ ట్యాపింగ్లపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి మద్దతుగానే చంద్రబాబు ఈ లేఖ రాసినట్లు అర్థమవుతోంది.